సినిమా కూడా హిట్ అయ్యి ప్రభాకర్ జైనికి సక్సెస్ఫుల్ సినిమా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. సినిమా ఇండస్ట్రీ అంటే అతిపెద్ద విజయాలు సాధించి 100 కోట్ల క్లబ్బుల్లో 50 కోట్ల క్లబ్బుల్లో చేరేటువంటి సినిమాలు సాధించే విజయాలు ఆ చిత్రాల తాలూకు నిర్మాతలే సినిమా ఇండస్ట్రీ అనుకుంటే పొరపాటు. అలాంటి చిత్రాలు సాధించే విజయాల వల్ల వాటి వల్ల తెలుగు సినిమా యొక్క నిర్మాణ సామర్థ్యం కానీ నిర్మాణ వాటి ఆ వ్యయ పరిమిణిత అనేటువంటిది పెరుగుతుంది. సినిమాకు ఒక గ్లామర్ వస్తుంది, సినిమాకు ఒక పబ్లిక్లో ఒక వివేషణ ఏర్పడుతుంది. అంతే తప్ప సినిమా యొక్క ఉనికికి మాత్రమే ఆ సినిమాలు ఉపయోగపడితే సినిమా యొక్క ఉపాధికి ఉపయోగపడేటువంటి ఇలాంటి ఔత్సాహిక నిర్మాతలు తీసేటువంటి సినిమాలు. ఫిల్మ్ ఫెస్టివల్ సెలెక్ట్ అయినటువంటి మెణుగురులు అనే చిత్రాన్ని ఎంత బాగా ఎంకరేజ్ చేశారనేటువంటి విషయం నాకు తెలుసు. గత చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ దాకా చాలా సహకరించారు ఆ సినిమాకి. చాలా చాలా ధన్యవాదాలు ముందు వాళ్ళందరికి కూడా. అదేవిధంగా వచ్చి ఈ సినిమాని కూడా అదే విధంగా సహకరిస్తారని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఫస్ట్ ప్రభాకర్ జైని గారు చెప్పాలండి. ప్రభాకర్ జైని గారి దగ్గర ఏంటి అని అంటే, ఫస్ట్ అమ్మానికి వందన మూవీలో నేను వర్క్ చేశాను యాజ్ ఎ హీరోగా. అంటే మామూలుగా ఏంటంటే ఎవరు కూడా ఈ నౌ డేస్లో ఏంటంటే పెద్ద డైరెక్టర్స్ అయినా చిన్న డైరెక్టర్స్ అయినా కూడా ఏంటంటే కమర్షియల్ ఎలిమెంట్స్తో చూసుకొని చేసే ఈ టైంలో ఒక మంచి ఉన్నతమైన విలువలతో వచ్చిన మూవీలో నన్ను ఫస్ట్ చూస్ చేసుకున్నందుకు ప్రభాకర్ జైని గారికి రియల్గా నేను రుణపడి ఉంటాను నా జీవితాంతం. మళ్ళీ అదే బ్యానర్లో నాకు సెకండ్ మూవీలో కూడా ఇందులో 3 హీరోలు అండి, 1 ఆఫ్ ది హీరో నేను అందులో. దాంట్లో కూడా నాకు ఆఫర్ ఇచ్చినందుకు మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను మీకు. మూవీకి మేము చాలా కష్టపడ్డాము అండ్ ప్రభాకర్ జాని గారు మాకు ఎంతో కృషి చేసి వెనకాలండి మమ్మల్ని ఎంతగానో యాక్టింగ్లోను అన్నిట్లోనూ మమ్మల్ని ఎంతో కృషి చేశారు అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా. ఈ మూవీని మీరందరూ థియేటర్లోకి వెళ్ళి అందరూ చూసి మమ్మల్ని బ్లెస్ చేయమని మా ప్రార్థన. ఈరోజు డాక్టర్ జోషయభట్ల గారు అందించినటువంటి సంగీతాన్ని నింపుకున్నటువంటి ఆడియో క్యాసెట్ని రిలీజ్ చేశాము. ఇప్పుడే ఇందులో ఉండేటువంటి పాటలు ఎలా ఉన్నాయనేటువంటి సంగతిని మనం కొంచెం చవి చూసాం. ప్రభాకర్ జైని, నేను ఉస్మాన్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ లెక్చరర్గా ఉన్నప్పుడు నా స్టూడెంట్, ఒక స్టూడెంట్గా ఉండేటువంటి ప్రభాకర్ జైని తర్వాతి కాలంలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా ఒక ఆఫీసర్ స్థాయికి ఎదిగి రిటైర్ అయ్యి కథ, మాటలు, పాటలు, దర్శకత్వం అన్నీ కూడా తానే అయ్యి అమ్మా నీకు వందనం అనేటువంటి సినిమా తర్వాత ఈ ప్రణయ వీధుల్లో అనేటువంటి సినిమా తీయడం అనేటువంటిది నాకు ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. దానికంటే ముందు చక్కటి రచయిత, మంచి సృజనాత్మక శక్తి కలిగినటువంటి వ్యక్తి ప్రభాకర్ జైని. లక్ష్యం అనేటువంటిది కానీ నవల, అలాగే కాల ప్రవాహాన్ని అంచనా అని చెప్పినటువంటి ముందు ఆంధ్రప్రభలో వచ్చేది చాలా రోజుల పాటు. మంచి క్రియేటివిటీ ఉన్నటువంటి ప్రభాకర్ జైని సరే గవర్నమెంట్ సర్వీస్లో ఉండి రిటైర్ అయిపోయిన తర్వాత సినిమాలు తీస్తున్నానని చెప్పన్నప్పుడు ఇందులో ప్రణయ వీధుల్లో అనేటువంటి చిత్రంలో కొత్త పాత్రల్ని, కొత్త నటీనటుల్ని, అలాగే జోషయభట్ల గారిని, నవీన్ గారిని వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ సినిమా తీస్తామని చెప్పన్నప్పుడు చిత్రసీమ చిత్రరంగంలో ఉండేటువంటి ఒడిదొడుకులన్నింటినీ కూడా అర్థం చేసుకొని ముందుకు సాగకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇవాళ
శివరంజని మ్యూజిక్ వారి ద్వారా ఆడియో రిలీజ్ అయింది అని చెప్పంటే, రేపు సినిమా రిలీజ్ కావాలని చెప్పంటే కూడా డిస్ట్రిబ్యూటర్స్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థియేటర్స్ సాధ్యమైనంత వరకు వాళ్ళ యొక్క మాయాజాలంలో నుంచి బయటకు వచ్చేసేసేసి థియేటర్స్ దొరకాల్సిన ప్రాబ్లం ఉంటుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మీరు సినిమా తీస్తున్నారని అనుకుంటున్నానని చెప్పని ఆశీర్వదిస్తూనే, ఈ సినిమా బాగుండాలని చెప్పంటే మంచి ప్రమోషన్ ఉండాలి కాబట్టి మిత్రులు తమ్మారెడ్డి భరద్వాజ గారు కానీ, సాగర్ గారు కానీ, ప్రభు గారు కానీ, సురేష్ బాబు గారు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి ప్రభాకర్ జైని ఆశీర్వదించారు. మీరు కూడా ఆశీర్వదిస్తున్నారు. రేపు ప్రణయ వీధుల్లో చిత్రాన్ని ప్రేక్షకులు కూడా ఆదరించి ఆశీర్వదిస్తారని విశ్వసిస్తూ ప్రభాకర్ జైనికి శుభాకాంక్షలు, ఈనాటి హీరో డాక్టర్ జోషపట్ల గారికి నా శుభాభినందనలు. సెలవు. అవాంతరాలను ఎదుర్కొంటూ మేము కొత్తగా చేస్తున్నాం కాబట్టి అన్ని రకాల మోసాలకు గురి కావడం, వాటి నుంచి బయటపడడం, మళ్ళీ తేరుకొని మళ్ళీ తీయడం, ఈ విధంగా జరగడంతో ఇప్పటి వరకు వచ్చిందండి. కష్టపడి మనస్విని కిరణ్ గారు, మేమంతా వర్షంలోనే షూట్ చేస్తున్నాం. అయితే మీరు చూశారు మాకు ఒక పాటలో వర్షం కావాల్సింది. ఆర్టిఫిషియల్గా వర్షం తేవాలంటే దాదాపు 1-2 లక్షలు ఖర్చు అయ్యేది. లక్కీగా వర్షంలో ఆ పాట తీసాము. సంతోషం నీ పేరులోనే మిగిలిపోతుంది. ఏ డ్రగ్ రాకెట్లను బ్రోతల్ కేసులను ఇరుక్కుని ఉంటాం. అంతా ఒక్క నైట్లో జరిగిపోయింది. దివ్య, ఈడు మగాడు కాదు.